ఏంద్ర బావ సంగతి ఏం సంగతులు ఏం చేస్తున్నా ఇప్పుడు వచ్చా ఊర్లోకి ఏం సంగతి ఏం వచ్చానరా నేను వచ్చి వారం అయిందిలే కానీ ఏంద్రా మళ్ళీ వెళ్ళింది పవన్ కళ్యాణ్ అని మరి మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు ఏంది మనకి ఎందుకు బావా దేంతో పొత్తు పెట్టుకుంటే మనం ఎన్ని చేసినా ఏం చేసినా ఏమనుకున్నా వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేస్తారు అవునరా అది కరెక్ట్ నేను అంటున్నా అలా కాదు ఇప్పుడు వీళ్ళు మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అంటుంది కదా మేము సింగిల్గా వస్తాం సింహం సింగిల్గా వచ్చింది గుంపులు పందిలో గుంపులుగా వస్తాయని అంటున్నారు కదా వాటి మీద ఇదేంటిది మరి సింహం సింగిల్గా వచ్చింది సరే వాళ్ళు సింహాలు నువ్వు సింహం దగ్గర ఆగావు వాళ్ళు గార్జిలర్ మోస్టర్స్ ఉంటున్నారు మరి ఏ గ్రామం పై నుంచి వచ్చారో కానీ సర్లే ఇన్నైనా అనుకోని బావా అంతెందుకు బావా ఇప్పుడు మొన్నటిదాకా జనసేన అని 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా లేదు మీ క్యాండిడేట్లే లేరు అది ఇదని చెప్పాను ఈ రోజున బాబు గారిని కూడా అంటున్నారు అనుకోని వాళ్ళకి బెస్ట్ కాదు నాకు అర్థం కాదు ఇప్పుడు కంటెస్ట్ చేయడానికి క్యాండిడేట్స్ లేరు ఇప్పుడు నీకే బెస్ట్ కదా నీకు ఇంకా హ్యాపీ కదా నీకు ఇంకా సింపుల్ కదా విన్నింగ్ నీకెందుకు అంత బాగా దానికి మళ్ళీ ప్రచారం అదే బాగా ఇప్పుడు ఇలాగ నాకు ఒకటి అర్థం కాలేదు మరి ఇదే 170 మంది పోటీ చేయడానికి ఉంటే మరి 2014లో ఎందుకు ఇలాగ రాలేదు మరి సీట్లన్నీ అది వాళ్ళకే తెలియాలి మరి ఆ సీక్రెట్ ఏంటో 2019లో ఏం జరిగిందో అందరికీ తెలుసు ఎవరికి వచ్చింది ఏంది వాళ్ళు ప్రతిసారి ఒకటే చెప్తున్నారు వాళ్ళు ఓటు బ్యాంకింగ్ వాళ్ళకు ఉంది అదే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నియోజకవర్గాలు ఏంటంటే ఇప్పుడు కూడా ఇప్పుడు 13 జిల్లాలు 26 జిల్లాలు ఎందుకు చేశారు సింపుల్గా ఏవా 13 జిల్లాలు 26 జిల్లాలు ఎందుకు చేశారు కమిటీ చూసుకొని చిన్న చిన్న డిఫరెన్స్ చేసుకొని అక్కడక్కడ వాళ్ళ కంటెస్టెంట్స్ని నిలబెట్టారనమాట చూసుకున్నారు ఇదంతా కూడా ఆల్రెడీ 2004లో పాదయాత్ర పేరుతో వైఎస్ఆర్ చేసిన దీన్నే 2019లో పాదయాత్ర పేరుతో మళ్ళీ మా జగన్ గారు చేశారనమాట బాబు గారి మీద అక్రమ అరెస్ట్ అని చెప్పేసి కళ్యాణ్ గారు వెళ్ళి కలిశారు కలిసినప్పుడే అనుకుంటాగా కొత్త గురించి మాట్లాడారు అప్పుడు కొత్త గురించి మాట్లాడారు వీళ్ళు ముందు నుంచి ప్యాకేజ్ ప్యాకేజ్ అంటున్నారు దానికి కూడా లోకేష్ గారు మాట్లాడినట్టున్నారుగా ఏం మాట్లాడారు చూపించండి నిరూపించండి ప్యాకేజ్ తీసుకున్నట్టు మేము మేము కూడా వెళ్ళి కూర్చుంటాం జైల్లో ఉన్నాడు అర్థం కాదు బాబా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలోనే ఉంది అదే కదా మరి నాకు అర్థం కావట్లేదు ఎందుకు నాకు చిన్న డౌట్ 2021లో కేసు ఫైల్ అయింది బాబు గారి మీద ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు వీళ్ళు ఏమో బాగున్నా వద్దులే బాబు రాజకీయాలు వద్దులే కానీ మనకి తలకి నింపుతుంది దీని గురించి సరే వెళ్దాం పద మరి వెళ్దాం పా